Now, let us study the motion of an object on a rough horizontal surface. Say this is our surface and this is an object of mass m. ఇది ఒక సర్ఫేస్ కదా దీని మీద ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ ఎం ఉందని అనుకుందాం నౌ ఇమాజిన్ ఏ ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్ మరి ఇప్పుడు దీని మీద ఇంకే ఫోర్స్ పనిచేస్తే ఒకసారి చూద్దాం గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంజి యాక్స్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ ఆబ్వియస్లీ నార్మల్ రియాక్షన్ యాక్స్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్ రైట్ వి నో దట్ దిస్ నార్మల్ రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎన్ ఈక్వల్ టు ఎంజి మరి ఇప్పుడు ఎఫ్ అనే ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తే ఇఫ్ దట్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇస్ గ్రేటర్ దెన్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఆర్ మ్యాక్సిమం లిమిటింగ్ ఫ్రిక్షన్ ఏమవుతుంది ద ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ దిస్ డైరెక్షన్ సో దెన్ ద ఆబ్జెక్ట్ స్టార్ట్స్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ వాట్ హ్యాపన్స్ ఆర్ వాట్ యాక్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఎఫ్ఎస్ యాక్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటే మన అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో పనిచేస్తుంది యాజ్ ద బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ వాట్ ఇస్ ద నెట్ ఫోర్స్ నెట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ మైనస్ ఎఫ్ఎస్ రైట్ సో నెట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎంఏ అగైన్ న్యూటన్స్ సెకండ్ లా సో ఎంఏ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఎఫ్ మైనస్ ఎఫ్ఎస్ బట్ ఇప్పుడే మనం చదువుకున్నాం కదా ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మీఎస్ ఇంటూ ఎన్ వేర్ ఎన్ ఈక్వల్ టు ఎంజి సో ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు మీఎస్ ఇంటూ ఎంజి సో ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎంజి సో ఫ్రమ్ దిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ సో దీస్ అవర్ ఫార్ములా ఫర్ యాక్సలరేషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఆన్ ఎ రఫ్ హారిజంటల్ సర్ఫేస్ మరి ఇక్కడ నుంచి మన కైనమెటిక్స్ యొక్క రూపం మొత్తం మారిపోతుంది ఎలాగో చూద్దాం కైనమెటిక్స్లో మనం ఏం చదివాం We have studied about the motion of the objects without considering the cause and the force. Force గురించి అసలు స్టడీ లేకుండానే మొత్తం ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్ గురించి కైనమెటిక్స్లో స్టడీ చేసాం డైనమిక్స్లో ఏం చేసాం ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఉంటే ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్ ఎలా ఉంటుందో స్టడీ చేసాం మరి ఇప్పుడు అవే కైనమెటిక్స్ని అవే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మరలా అప్లై చేయొచ్చు బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఇన్ ప్లేస్ ఆఫ్ యాక్సలరేషన్ ఏ వీ హ్యావ్ టు ప్లేస్ దిస్ ఫార్ములే వెన్ దే ఆర్ మూవింగ్ అలాంగ్ ద హారిజంటల్ సర్ఫేస్ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉన్నాయిగా వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ ఆ ఏ ప్లేస్లో దీన్ని పెట్టాలి టు టీ దిస్ ఆర్ ఏ నౌ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ ఆ ఏ ప్లేస్లో దీన్ని పెట్టాలి ఇప్పుడు స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ ఆ ఏ ప్లేస్లో దీన్ని ప్లేస్ చేయాలి ప్లేస్ చేస్తే మనకి మరలా అక్కడ కైనమెటిక్స్లో చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మరలా మనం ఇప్పుడు చేయొచ్చు అయితే కైనమెటిక్స్లో మనం ఫ్రిక్షన్ గురించి మాట్లాడలేదు కాబట్టి అక్కడ మ్యూఎస్ ఏమైందండి జీరో అయిపోయింది సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఎంఏ ఇక్కడ మనకి క్వశ్చన్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఉంది అలాగే కొంత ఫ్రిక్షన్ అనేది ఉందని చెప్తున్నాం కాబట్టి ఇట్లా ఉంది ఫామ్లే కానీ కైనమెటిక్స్లో మనం అక్కడ ఫ్రిక్షన్ని మాట్లాడలేదు కాబట్టి ఫ్రిక్షన్ జీరో తీసుకున్నాం కాబట్టి మ్యూఎస్ అనేది అక్కడ జీరో కానీ ఇక్కడ జీరో కాదు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటి కూడాను ఫ్రిక్షన్ ఉంది అని చెప్పేటప్పుడు ఇంకా మనం యాక్సలరేషన్కి ఈ ఫార్ములానే యూజ్ చేయాలి కైనమెటిక్స్లో చేసిన ప్రతి సమని ఇక్కడ చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు కైనమెటిక్స్లోకి వెళ్ళిపోయి ఆ ప్రాబ్లమ్స్ చేస్తున్నట్టు అక్కడ కుదరదు ఎందుకంటే అక్కడ మ్యూఎస్ వాల్యూ మనం ఇవ్వలేదు సో ఇక్కడ నుంచి మీరు చేసే ప్రాబ్లమ్స్లో దీస్ ఆర్ మిక్స్డ్ ప్రాబ్లమ్స్ కైనమెటిక్స్ ప్లస్ ఫ్రిక్షన్ కాంబినేషన్ ప్రాబ్లమ్స్ మనం స్టడీ చేద్దాం సో వర్క్షీట్స్ చేయడానికి రెడీగా ఉండండి సీ యు ఆల్